అంతా ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చేసింది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏడు విడతలుగా పార్లమెంట్, శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను విడుదల చేశారు. దేశంలో ఎన్నికల యుద్ధం మొదలైంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదలవుతున్న ఎన్నికలు జూన్ 1న ఏడో దశ పోలింగ్తో ముగుస్తాయి. తొలి విడతలో 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. మూడో విడతలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు మే 7న పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగో విడతలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పార్లమెంటు ఎన్నికలతో పాటే ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఐదో విడతలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తారు. ఆరో విడతలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. చివరగా 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు జూన్ 1న ఏడో దశలో పోలింగ్ నిర్వహిస్తారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ 16లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. నేటి నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు, 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 1.85 కోటి మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రతి 1000 మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 48,000 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు, 2,100 మంది అబ్జర్వర్లు ఉంటారని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం కల్పించారు. 85 ఏళ్లు దాటిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర బలగాలను వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను వాడనున్నారు. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేస్తామని ఈసీ హెచ్చరించింది, తెలిపింది. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఈసీ ఏర్పాటు చేసింది. సూర్యాస్తమయం తర్వాత బ్యాంకుల క్యాష్ వ్యాన్లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లకు ప్రత్యేక గైడ్ లైన్స్ రూపొందించారు. కుల మతాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని సూచించారు. పార్టీల మిస్లీడింగ్ యాడ్స్ కు అనుమతి లేదని ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ వెల్లడించింది.